చూడండి ఒకసారి అద్దె చెల్లించలేదని హాస్టల్కు తాళం పెట్టిరట అద్దె చెల్లించలేదని హాస్టల్కు తాళం పుస్తకాల బ్యాగులతో బిల్డింగ్ బయట నిల్చున్న వీళ్ళంతా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఎస్సీ హాస్టల్ స్టూడెంట్స్ అద్దె చెల్లించలేదని బిల్డింగ్ ఓనర్ హాస్టల్కు తాళం వేసి విద్యార్థులను బయటకు పంపించారు అద్దె భవనంలో నడిచే తొర్రూరు ఎస్సీ హాస్టల్లో 100 మంది వరకు స్టూడెంట్లు ఉంటున్నారు సర్కారు 4 సంవత్సరాలుగా 26 లక్షల వరకు అద్దె బాకీ పడడంతో గురువారం ఓనర్ బిల్డింగ్కు తాళం వేసిందట తహసీల్దార్ రాఘవరెడ్డితో పాటు స్థానిక ZPTC మంగళపల్లి శ్రీనివాస్ తదితరులు ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా ఇన్ఛార్జ్ సన్యాసయ్యతో ఫోన్లో మాట్లాడారు ప్రస్తుతం 10 లక్షలు చెల్లిస్తామని త్వరలో మిగతా మొత్తం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఓనర్ తాళం తీసిండట చూడండి ఎట్లా ఉందో ఇది మన పిల్లల భవిష్యత్ ఇది తెలంగాణ భవిష్యత్తు ఈ ఫోటోలో కనిపిస్తుంది వార్తలో కనిపిస్తుంది 26 లక్షల బిల్లు ఇయ్యలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామా ఇప్పుడు అద్దె బిల్డింగ్లు ఎందుకులో ఇంకా నడిపిస్తున్నాం అన్న క్వశ్చన్ పక్కకు పోయింది అద్దె బిల్డింగ్లకు కూడా రెంట్ కడతలేడు అంటే ఏంది వీళ్ళు చదువుకోవద్దు వీళ్ళు చదువుకు దూరం కావాలా వీళ్ళు కూలీ పనికి పోయి బతకాలా మనమే ఎప్పుడు అధికారంలో ఉండాలా